వెల్కమ్ టు కుక్కురుకు ఎంటర్టైన్మెంట్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో రెండు భాగాలుగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై పుష్ప చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బన్నీ ఓర మాసులుకులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించబోతూ ఉండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పుష్పలో సరికొత్త పాత్ర పోషిస్తున్నాడు బన్నీ. ఇక ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పుష్పరాజ్ ఇంట్రడ్యూసింగ్ వీడియో రికార్డ్స్ సృష్టించగా, తాజాగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమో దాక్కో దాక్కో మేకా వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందులో బన్నీ నోట్లో కత్తి పట్టుకొని ఓర మాస్ లుక్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితమే దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న పుష్ప చిత్రం యొక్క మొదటి సాంగ్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. దాక్కో దాక్కో మేకా పులుచి కొరుకు దిప్పేక అంటూ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట 5 భాషల్లో 5 ఫేమస్ సింగర్స్తో పాడించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్ ప్రోమో సూపర్ హిట్ అవగా, తాజాగా విడుదలైన ఫుల్ సాంగ్ అల్లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. తన మాస్ లుక్తో పాటు డ్యాన్స్తో అల్లు అర్జున్ ఈ పాటలో అదరగొట్టినట్టు సాంగ్ను చూస్తుంటేనే తెలుస్తుంది. మరోవైపు పుష్ప మొదటి సాంగ్ యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. ఇక లేడీ డాన్సర్స్ ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటతో మాస్ ఆడియన్స్ను ఆకట్టుకోవడమే కాకుండా పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడని ఈ పాటను చూస్తుంటేనే తెలుస్తోంది. ఈ సాంగ్ను సింగర్ శివం ఆలపించగా చంద్రబోసు సాహిత్యం అందించారు. ఈ మూవీలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.